హలో ఫ్రెండ్స్, నేను రాజీవరం. వైసీపీ అధిష్టానం అయోమయంలో గందరగోళంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో రేపు రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలి, ఏం చేస్తాం అనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వస్తున్న సర్వేలు చూసినా, ఇక ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా తెలుగుదేశం జనసేన పార్టీలో చేరడానికి సిద్ధం చేసుకుంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితులుగా ఉండే కొద్దిమంది మాత్రం తలలు పట్టుకుని కూర్చున్నారు. ముఖ్యంగా ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీ అలయన్స్ పైన జనాల్లో విపరీతమైన నమ్మకం ఏర్పడిన దృష్ట్యా దీన్ని ఎలా డిస్టర్బ్ చేయాలనే కార్యక్రమాలు ఇటు వైఎస్ఆర్సీపీ అధిష్టానం ముమ్మరం చేశారు. సోషల్ మీడియా వేదికగా వివిధ రకాల పోస్టులు చూస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ అలయన్స్ దెబ్బ కొట్టడం కోసం నానా రకాలుగా వ్యక్తులను రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ అలయన్స్ను ఏదో విధంగా డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో కొద్దిమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే జనసేన అధినేతతో టచ్లో ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేతతో కూడా టచ్లో ఉన్నారు. ముఖ్యంగా చూస్తే నిన్ననే చిత్తూరుకు సంబంధించిన ఎమ్మెల్యే శ్రీనివాసులు అనే వ్యక్తి జనసేన పార్టీ అధినేతను కలవడం, రేపు మాపు ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నాడు. ఇక ఇది కాకుండా మరికొద్దిమంది, దాదాపు 8 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ అధినేతతో టచ్లోకి వచ్చారు. వాళ్ళు కూడా రేపు మాపో పవన్ కళ్యాణ్ గారిని కలవబోతూ ఉన్నారు. అలాగే 5 మంది ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు అంటే రఘురామకృష్ణంరాజు గారితో పక్కన పెట్టి, ఇంకా 4 మంది సిట్టింగ్ ఎంపీలు కూడా చంద్రబాబు నాయుడు గారితో టచ్లోకి వెళ్ళారు. సో ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు కూడా తెలుగుదేశం జనసేన అలయన్స్లో చేరబోతున్నట్లుగా, అంటే జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ ఈ 2 పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరి రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇరు పార్టీలకు సంబంధించిన అధినాయకులను కలుస్తూ ఉన్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తూ ఉంది. తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కొంతమందిని సస్పెండ్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం వ్యతిరేకంగా గాలి వీలుస్తూ ఉంది వైఎస్ఆర్సీపీపై. ఇలాంటి క్రమంలో వాళ్ళు వాళ్ళ దారి చూసుకుంటున్నారు. ఎన్నో సందర్భాల్లో కూడా ఈ ఎవరైతే ఇప్పుడు బయటకు వచ్చే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం చేశారు, మీరు వెళ్తున్న తీరు కరెక్ట్ కాదు, ఇది రేపు రాబోయే ఎన్నికల్లో మనకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి, ఇలా కాదు, మనం అభివృద్ధి చేయాలి, అది కాకుండా ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పెద్దలపైన, అధినాయకులపైన ఇలా నోటికొచ్చినట్లు వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసుకోవడం మంచిది కాదు అని చెప్పిన వాళ్ళు కూడా ఆ రోజున ఉన్నారు. వాళ్ళే ఇవాళ జనసేన, అలాగే తెలుగుదేశం పార్టీ చేరబోతున్నారు.